కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజానీకంపై భారాల మోపుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన ఆందోళన పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్షాలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీర్శేఖర్, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్, పోరుమామిళ్ల ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిడుగుమస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, చేతివృత్తుల సంఘం నాయకులు కేశవులు మాట్లాడుతూ మే అధికారంలోకి వస్తే ధరలు అదుపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి నేడు అన్ని ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచిందని, పెట్రోల్ ధర సెంచరీ దాటించడం చాలా దుర్మార్గమని వారు మండిపడ్డారు. ధరలు పెరగడం వల్ల వీటికి అనుసంధానంగా ఆర్టీసీ రైల్వే విమానయాన ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఎక్కువందని, అంతర్జాతీయ చమురు ధరలు అదుపులో ఉన్నప్పటికీ కేవలం కంపెనీల లాభాల కోసం పేదలను పెద్దలను ప్రసన్నం చేసుకోవడం చాలా దారుణమైన విషయమని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జకరయ్య, జిల్లా సమితి సభ్యులు చంద్రమోహన్ రాజు, పట్టణ నాయకులు రామరాజు, సంజీవ్, నరసింహ, పివి రమణ, చెన్నయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా నెలకు 17 సార్లు నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇందువల్ల ప్రతి వస్తువు పైన ఈ భారం పడుతుంది. ఈ ఇలా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రజలకు కొద్దిగా అయినా కనీసం రేట్లు తగ్గించి తమ నిర్ణయాన్ని ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఈ డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతులు వ్యవసాయం చేయడం కూడా పెనుభారంగా మారుతుంది. ఏదైనా ఇప్పుడు ఈ సాగు సమయంలో ఇంత దుర్మార్గంగా ధరలు పెంచి రైతు పని పెనుభారం మోపారు. అంతేకాకుండా పెరిగి రైతులు ప్రజలు కొనుక్కునే స్థాయి కూడా లేకుండా చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి నిత్యావసరాల ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఏ విషయం చూసినా కూడా అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఒక పక్క కరోనా, ఒక పక్క పన్ను లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గారు, నరేంద్ర మోడీ గారు, మీకు ఒకటే విషయం చెప్తున్నాను, ఇప్పుడున్న రాష్ట్ర ప్రజలు కానీ కేంద్ర ప్రజలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక నువ్వు 1914వ సంవత్సరంలో నువ్వు తిరుపతిలో నువ్వు ఒక మాట చెప్పినావు. అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల పట్టణ సమితి తరఫున ఈ అంబేద్కర్ సర్కిల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నరేంద్ర మోడీ మరి భారతదేశ ప్రజల పైన మరి మోపిన పెనుభారం చాలా ఎంత భయంకరంగా ఉందో మరి ఆ ప్రజలతో కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఒక కూలి చేసినట్లుగా తయారు చేయబడ్డాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మరి ప్రజలకు అనుకూలంగా చేయాలని ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఉంటే మరి నరేంద్ర మోడీ మరి ప్రధానిగా అయినప్పటి నుంచి ఆయన మరి తీస్తున్న తీరు ఏమాత్రం కూడా సరికాదు. ఈరోజు దేశ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక పక్క కరోనా విజృంభిస్తూ ఉంది, తాండవం చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చచ్చిపోయి మరి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కరోనా ఈ లాక్డౌన్ నేపథ్యంలో డీజిల్ పెట్రోల్ ఒక్కసారిగా రోజు రోజు వారిగా పెంచుకోకపోవడము ఎంత సిగ్గుచేటు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. కూలీలు తక్కువైనవి, పనులు లేవు. ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసి 9,000-10,000 చెప్తున్నారు. పనులు తక్కువ ఉన్నాయి. ఈ పేర్లు పనులు లేకుండా ఇంటి దగ్గరే ఉన్నారు. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని. మరి ఆ క్రమంలోనే ఈరోజు బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. చివరకు ఈ ఆటోలు కానీ బండ్లు కానీ ఎడ్ల బండ్ల పైన ఎత్తుకొని ఊరేగించాల్సి తప్ప ఒక మార్గం లేదన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆటోను ఎత్తుల బండి పైన పెట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే కరోనా విలయతాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. గ్యాస్ ధర పెరిగింది, వంట నూనె ధర పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి. మరి ఇటువంటి క్రమంలోనే మళ్ళీ పెద్ద ఎత్తున ఈరోజు 102 రూపాయలు ఈరోజు పెట్రోల్ కొనేటువంటి పరిస్థితి లేదు. మరి సామాన్య మధ్యతర ప్రజానికం పైన ఇది పెను భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల
రవాణా ఛార్జీలు రైల్వే ఛార్జీలు విమానయానం మొత్తం కూడా అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ఎలాంటి ధరలు పెంచమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి 7 సంవత్సరాల కాలంలో అనేక దఫాలు కంపించింది. ఈ 7 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏడుపులు పిడబొబ్బలు దప్పరించి కష్టాలు కడగలు దప్పరించి ఏమీ కనపడడం లేదు. తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆలోచించకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరి తొందరలోనే 1-2 నెలల కాలంలోనే 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పేసి ఎత్తర చేస్తా ఉన్నాం. మరి ఈ క్షణమైన ఈరోజు